ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు సెక్సాలజిస్ట్గా అవతరించారు సడన్గా, అది ఎందుకు ఆ లైన్ ఎందుకు తీసుకున్నారు అసలు అప్పుడు దాకా? సడన్గా లేదండి, అది ఎంతో కాలం చేస్తున్నాను నేను. నేను సడన్గా అంటే ఇప్పుడని కాదు, నేను చెప్పేది గత కొన్ని 2 డికేడ్స్గా. నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు మెడిసిన్ జస్ట్ అప్పుడు ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయినప్పుడు ఒక గుడివాడ నుంచి కుర్రవాడు మా నాన్నగారికి వచ్చాడు వెంకట్రావు అని. గుడివాడు ఏఎన్ఆర్ కాలేజీలో బిఏ చదువుతున్నాడు. అతను పెళ్లి చేయను ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి చేయగిన ఫస్ట్ నైట్ శోభన గారికి వెళ్ళగానే అది వేసాడంటే ఆ భార్య వెళ్ళగానే అమ్మాయి గదిలోకి రాగానే కాళ్ళు పట్టేసుకున్నాడు. కాళ్ళు పెట్టేసుకున్నాను, కట్టుకుని నేను హస్తపని చేశాను. అపారు వీరి నడుపు జరిగింది నాకు. నేను పనికిరాను, నేను నప్పించుకుని నేను పనికిరాను అని చెప్పేసి వాటేసుకుని నన్ను క్షమించు, నన్ను క్షమించిన తర్వాత వెంకటరావు చేసే అప్పుడు ఏం చేశాడు, వెంటనే చేసి కాగితం తీసుకుని నాకు 2 ఎకరాల పొలం ఉంది, 2 ఎకరాలని పెళ్ళి నేను రాశాను, నీకు ఇచ్చేస్తాను తీసుకో. నేను నేను చేసిన తప్పుకి నేను ఏం చేస్తాను అంటే ఏఎన్ఆర్ కాలేజీ ఎదురుగానే నేను ఒక సైకిల్ షాప్ పెట్టుకుని నేను ప్రతివాడు చెప్తా నేను తప్పు చేశాను, ఒక అమ్మాయి పిల్లలు నేను అసహ్యం చేయడం వల్ల చేసి నేను చేయడం చేశాను, నా పశ్చాత్తాపంగా నేను చేస్తాను చెప్పేసి చేసి వచ్చాడు. కూర్చొని నిజంగా చేశాడు అంటే సిన్సియర్గా ఫీలియర్ సైకిల్ షాప్ పెట్టాడు. గిల్టీ ఫీలింగ్ మనుషులను గిల్టీ ఫీలింగ్ ఏ లెవెల్ తీసుకెళ్తుంది. అప్పుడంటే కాలేజీలో వచ్చి ఇదేంట్రా బాబు నువ్వేంట్రా ఏ హారం పదవి విజయవాడ రామచంద్ర గారు గోరగారు ఉన్నారు, ఆ గోరగారు తీసుకెళ్తాం నేను చూపిస్తాను అని ఏం చేయాలి చూస్తారన్నారు. అప్పుడు నువ్వు వచ్చాడు నేను అక్కడ ఉన్నా నాన్నగారు ఉన్నారు తీసుకొని ఇవన్నీ చెప్పారు. నాన్నగారు హ్యావిల్ కిల్లిస్ ఇవన్నీ రాశాడు. మాస్టర్బేషన్ ఎంత 98% కామను, మగవాడు 99 మగవాళ్ళు అసమయం చేస్తారు అని హ్యావిల్ కిల్లిస్ స్టాటిస్టిక్స్ అన్న అన్ని చదివి వినిపించారు. వాడు బిఏ చదువుతున్నాడు కదా చదివించారు. చూసిన తర్వాత అక్కడి నుంచి కాస్త నాన్నగారు అంత కౌన్సిలింగ్ చేశారు. మామూలుగానే నాన్నగారు బాట్నీ చెప్పింది ఏమైనా చెప్పారు, చేసిన అక్కడి నుంచి బాగుపడ్డాడు. సైకిల్ మారాడు తన పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేస్తున్నాడు ఇంకొక అమ్మాయి, ఇంకో అమ్మాయి తన కొంతకాలానికి చదువు డిగ్రీ పూర్తి చేసి ఒక అమ్మాయి చేస్తుంది, తన బీఈడి చేసి ఉద్యోగం చేస్తూ చివరి పిల్లకని శుభ్రంగా తర్వాత అందరు చెప్తారు హస్తం ఏమో తప్పు కాదు. అప్పుడు మా నాన్నగారు మళ్ళీ అంతకుముందు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా మళ్ళీ అప్పుడు నాన్నగారు చెప్పారు, ఒరే నువ్వు డాక్టర్ అయితే ఇలాంటి మూఢనమ్మకాలతో ఎంత ఎక్కువ ఉన్నాయో తెలియాలి, నీ మూఢనమ్మకాన్ని తొలగించాలి అన్నారు. మీకు మీకు డాక్టర్ దగ్గర నేను డాక్టర్ మెడిసిన్లో ఉన్నా ఫస్ట్ అదే సరే. అక్కడి నుంచి నేను మా కాలేజీలో నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు దాంట్లో ఫైనల్ ఇయర్లో ఉండగా ఫైనల్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్లో ఉండగాను మా కారశెట్టి సూర్యనారాయణ మెడిసిన్ ప్రొఫెసర్ కారశెట్టి సూర్యనారాయణ గారిని మా మెడిసిన్ ప్రొఫెసర్ ఆయన లేట్గా వచ్చారు మా క్లినిక్ తీసుకోవడానికి. లేట్గా వచ్చి ఇవాళ నేను ఎందుకు లేట్గా వచ్చాను తెలుసా క్లాస్కి అన్నారు. ఏదో పేషెంట్స్ ఎవరు వచ్చి ఉంటారండి ఏదో ఉంటున్నారు. పేషెంట్స్ కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినారికి ఎందుకు వచ్చాడు తెలుసా, వాడు అస్త్రం చేసేట చేసే వీరైపోతుంది పోయిందట. నేను వీక్ అయిపోయాను, నాకు వీక్నెస్ ఉంది, నా వీక్నెస్ అని వచ్చాడు. బ్లడీ సెమెన్ ఏలే బ్లడీ సెమెన్ నాకు ఇప్పుడు గుర్తుంది, బ్లడీ సెమెన్ రిచర్డ్ సెమెన్. వాడు ఐఏఎస్ చదివాడు కానీ వాడి గురించి వాడికి ఏం తెలియదు, వాడికి వాడి గురించి వాడికి ఏం తెలియదు. చూడండి ఎలా ఉన్నాడు కానీ ఐఏఎస్ చదివింది మాత్రం అయిపోయాడు, వాడి గురించి తెలియదు చదివేయండి చదువు అని అన్నారు. అనేసి మీరు రేపు డాక్టర్లు అయ్యాక ఇలాంటి వాళ్ళందరికీ చేయాలి, ఇలాంటి వాళ్ళు కోటానుకోటం ఉన్నారు అని అన్నాడు. అది నా బుర్ర బాగుపట్టి ఓకే బాగుపట్టి అక్కడి నుంచి నేను బాగా స్టడీ చేశాను. అంటే నేను ఈ ఇన్సిడెంట్ మెయిన్గా వెంకటరావు ఇన్సిడెంట్ ఇది ఈ మా ఇన్సిడెంట్ ఎందుకు నా ఇన్స్పైర్ చేసి ఇక నేను ప్రాక్టీస్ పెట్టాను. ప్రాక్టీస్ పెట్టి 4 రోజులకు వెళ్ళాలి. ఒక రోజు ఒక పెళ్లికి పిలిచారు, వెళ్ళాను ఘనంగా, చాలా ఘనంగా పెళ్లి చేశారు. ఓకే ఘనం చేసి 2 రోజున ఒక 50 మంది ఆ పెళ్లి అయిన తరగతి వాళ్ళందరూ వచ్చేసారు హాస్పిటల్కి వచ్చి ఒక 50 మంది వచ్చారు. బ్లోమని వచ్చారు, ఏంటి ఇంత జనం వచ్చారు ఏంటి అసలు నాకు అర్థం కాల. అంటే మనం మీరు వచ్చారు కదండి ఘనంగా పెళ్లి చేసాం కదా, వాడు శోభనంగా ఏం చేయలేదండి, నప్పుసుకులేవట అష్టమం చేసేట ఏం చేయటం నప్పుసుకురండి, మా ఇంట్లో పోయిలో పిల్లి లేవడం లేదు అంత ఇదిగా ఉంది అన్నారు. నేను వాడు కూర్చోబెడితే ఎంత చెప్పు వచ్చాడు, ఊరి నాయన అసలు ఎంత ఘోరంగా ఉంది ఎంత ఇలాగా ఈ గోళంతో 15 రోజులకే అలాగ వచ్చాను. 1970లో అనమాట, 70 మార్చిలో హాస్పిటల్ పెట్టాను. అక్కడి నుంచి నాకు లయ్యాలి కలిసి కుర్రవాళ్ళు తెగొచ్చేవాళ్ళు రోజు సాయంత్రం 4 గంటలకి అలా లయ్యాలి నాకు ఆ క్లినిక్ వచ్చి వచ్చేవాళ్ళు. వచ్చే ప్రతివాడు నాకు శీఘ్రస్కలనం, అష్టప్రయోగం,
అంగం చిన్నది, ఇవి ప్రతి ఒక్కటి చెప్పేవాడు అండి. నేనేమో కుర్రాడు చాలా సరదాగా ఉంటాను, అందరు యూత్ బాగా సరదాగా మదించి నాకు సరదా. అది సమరం ఎక్కడుంటే సందడి ఉంటుండే వాళ్ళు. నేను చాలా జోకులు వేస్తాను చదువుకుంటున్న కూడా, నేను చాలా జోకులు ఇస్తాను, చాలా క్లోజ్గా ఉంటాను అందరు. ఓకే అని చెప్పి కుర్రాళ్ళు అందరూ వచ్చేసి అలాగా చెప్పుకుంటుండేవాడు. నేను వాడికి చాలా ఆత్మీయుడు అయిపోయి ఇంకా అప్పుడు నాకు అనిపించాను మనం చెప్పకుండా దీన్ని చెయ్యాలి అని. 1974 ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలో సెక్స్ గురించి కొన్ని అపోహలను టాక్ ఇచ్చారు నాకు. ఓ 20 మినిట్స్ అస్తమయం గురించి, వీర్యం గురించి, శీఘ్రస్కలం గురించి, వీటన్నిటి గురించి మాట్లాడితే అంత ఓపెన్ ఒకటి మాట్లాడాడు. రేడియో 20 నిమిషాలు వచ్చినాయి. మాట్లాడితే వాళ్ళకి రేడియో వాళ్ళకి ఒక 10,000 ఉత్తరాలు ఆ రోజున అప్పుడు ఆ టాక్కి. ఎప్పుడు వాళ్ళ చరిత్రలో ఆల్ ఇండియా రేడియో ఆయన ఉత్తరాలు రాలేదు. అప్రిషియేట్ చేస్తూ వాడు ఓ నాయన ఎన్ని ఉత్తరాలు అండి చదవచ్చేవు అంటే ఎంత నీడు. అది విన్న తర్వాత అప్పుడే ఈనాడు పత్రిక మొదలవుతుంది. అవును ఆయన వైజాగ్ నుంచి రామోజీరావు గారు అది విన్నారు. విని నాకు వెంటనే వస్తున్నారు సమరం. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇది ఎంత అవసరం. మా కుటుంబాల్లో కూడా కొంతమంది ఇలాగే జరిగింది. నేను నా దృష్టిలో ఉన్నాయి, నాకు ఇది చాలా అవసరం. మనం ఇది పనికిరాదు అనుకుంటున్నాం కానీ ఇది అవసరం చాలా అవసరం ఇది. అంచేత నువ్వు రాయన్నా నేనే స్పెషలిస్ట్ కదండి, నేను చదివిన తెలిసి నాలుగు మొక్కలు చెబుతున్నాను, నాకు పెద్ద గురించి విజ్ఞానం లేదండి అని నాకు తెలుసు చెబుతుంటే కాదు, నువ్వు రా మరిటు, నేను నీకు సహాయం చేస్తాను, నీకు పుస్తకాలను ఇస్తాను, అన్ని ఇస్తాను, నువ్వు చదువు ఎవడో చేయాలి అక్కడ మొదలెట్టాలి అని చెప్పి ఆయన బాగు ఈనాడు పేపర్ మొదలెట్టాను. మూడో రోజునే మరి సెక్సెన్షన్ మొదలెట్టారు. మొదలెడేసి అక్కడి నుంచి దాంట్లో 7 సంవత్సరాలు వచ్చింది. ఏడు సంవత్సరాలు అప్పుడు ఈనాడుకి మంచి హైలైట్ అనమాట. అప్పుడు రామోజీరావు నాకు వస్తున్నారు సార్, సూపర్ స్టార్ ఆఫ్ ఈనాడు, మా ఈనాడు సక్సెస్లో 50% నీ ఆర్టికల్, 50% ఎడిటోరియల్ బోర్డు అని నాకు లెటర్ రాసేవారు. ఓకే ఆయన చాలా చాలా ఎంకరేజ్ చేశారు, చాలా బాగా ఎంకరేజ్ చేసి ఆవిడ 7 సంవత్సరాలు వచ్చింది. దాని అప్పుడు రోజులు అండి ఎంత ఉందంటేనండి, నాకు 10 వారం 10 రోజుల వైజాగ్ నుంచి ఒక యూరియా బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ని ఉత్తరాలు పంపించారు దాదాపు నాకు. దాదాపు దీంతో ఈనాడు వరకు దాదాపు ఒక 5-6 లక్షల ఉత్తరాలు ఉంటాయి. ఓకే లక్షలు ఎన్ని కట్టలు ఎన్ని ఓపెన్ చేయాలి చూడలేకపోయినా ఎన్నో వచ్చాయన్నమాట. ఎంత అమాయకం చాలా దిగిపోయినండి. నేను అందుకే ఎంత మార్పు వచ్చింటే మనుషుల్లో చెప్పలేదు. నేను స్వాతిలో రాసినప్పుడు కూడా రోజుకి 600-1000 ఉత్తరాలు చేయను నాకు రోజుకి. ఇప్పుడు ఆ ఒక 10-20 వస్తున్నాయి అంతే అంతే అంత అంటే. సో ఎవరికి భవిష్యత్తు జనరేషన్స్ కి ప్రాక్టీస్ లేకుండా చేసేసారు మీరు కాదు అని. ఈ ప్రాక్టీస్ అవసరం లేదు, నాకు కూడా ప్రాక్టీస్ అవసరం లేదు. మనుషులు విజ్ఞానవంతులు అవ్వాలి అంతే. నాకు ప్రాక్టీస్ అవసరం ఇంకోటి వద్దు, ఇలాంటి ప్రాక్టీస్ ఎవరికొద్దు. మనుషులు చైతన్యం అవ్వాలి. ఇది నిరంతరం ఉండే సమస్య. ఏంటంటే ఏజ్ వచ్చిన వాడికి ఏమో తెలుసుకుంటాడు వెళ్ళిపోతాడు, కొత్త కథ యంగ్ అయ్యేవాడికి మళ్ళీ ఆడికి మళ్ళీ యాడ్ వస్తుంది వస్తుంది కానీ. పూర్వకాలం ఇప్పుడు చూశారు, పూర్వకాలం చాలా స్టబుల్ ఉండేది తెలుసు, అర్థం వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. అది ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఓపెన్గా ఉంటున్నారు, చాలా ఓపెన్గా ఉంటున్నారు.